బీహార్లోని ముజఫర్పూర్ బాలికల వసతి గృహం అత్యాచారాల ఘటనలో మాజీ మంత్రి మంజు వర్మను ఎందుకు అరెస్టు చేయలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వసతి గృహాన్ని మంజు వర్మ భర్త నిర్వహిస్తూ ఉండగా అక్కడ పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా దర్యాప్తు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు మాజీ మంత్రి అయినంత మాత్రాన ఆమె చట్టానికి అతీతురాలేమీ కాదని వ్యాఖ్యానించింది. చట్టాలంటే ఎవరికి భయం లేకుండా పోయిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. అత్యాచారాలపై సుప్రీంకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అత్యాచారాల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న బ్రజేష్ ఠాకూర్ను బీహార్లోని బాదర్పూర్ జైలు నుంచి అత్యంత ప్రతిష్ట భద్రత ఉండే పంజాబ్లోని పటియాలా కారాగారానికి తరలించాలని ఆదేశించింది.